हाय एवरीवन, ई रोज नेनु एयर फ्रायर रेसिपी चूपिंचबोतुन्नानु। अदि हनी चिल्ली बेबी कॉर्न। ई रेसिपी कोसम एयर फ्रायर नि प्रिफर चेयनि वाळ्ळु पैन लो कूडा शालो फ्राई चेसुकोवच्चु। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स 250 ग्राम्स बेबी कॉर्न, 3 टेबल स्पून कॉर्न फ्लोर, 3 टेबल स्पून वीट फ्लोर आर मैदा, 1/2 टी स्पून रेड चिल्ली पाउडर, 1/2 टेबल स्पून पेपर, 1/2 टेबल स्पून साल्ट, 1 टेबल स्पून ऑयल, गार्लिक, 1 लार्ज ऑनियन, 2 कैप्सिकम, 1 टेबल स्पून रेड चिल्ली सॉस, 1 टेबल स्पून ग्रीन चिल्ली सॉस, 1 टेबल स्पून सोया सॉस, 1 टेबल स्पून वेनेगर, 1 टेबल स्पून टमाटो सॉस, 1 टेबल स्पून हनी। दीन कोसम नेनु 250 ग्राम्स बेबी कॉर्न तीसुकुन्नानु। वीटिनी पीसेस लागा कट चेसुकुंदाम। इला कट चेसुकున్న వాటికి 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్, ఈ వీట్ ఫ్లోర్ ప్లేస్ లో మీరు మైదాన యాడ్ చేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 टी स्पून साल्ट, इवन्नी वेसी कोंचम वाटर वेसुकुंटू वीटन्निटिनी कलुपुकुंदाम। ఇలా బాగా అన్నిటికీ కోట్ అయిన తర్వాత వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం। ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని 200 డిగ్రీస్లో 3 మినిట్స్ ప్రీహీట్ చేద్దాం। ప్రీహీట్ అయిన బాస్కెట్ని బయటికి తీసుకుని దీనిలో ఈ బేబీ కార్న్ని ప్లేస్ చేసుకుందాం। ఇప్పుడు వీటిని దీనిలో ఇన్సర్ట్ చేసుకొని 200 డిగ్రీస్ లో 8 మినిట్స్ సెట్ చేస్తున్నాను। ది అయితే ఒకసారి చూద్దాము, చూసారా వితౌట్ ఆయిల్ ఎంత క్రిస్పీగా అయ్యింది। వీటిని ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకుందాము। ఇప్పుడు స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఫైనలీ చాప్డ్ గార్లిక్ వేసుకుందాము। వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి। కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్డ్ ఆనియన్ వేసుకున్నాము। అండ్ 2 క్యాప్సికం వేస్తున్నాను। అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్। వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము।
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాము. దీనిలో ఈ ఫ్రై చేసిన బేబీ కార్న్ వేసుకుని ఈ సాసెస్ అన్నీ దానికి కోట్ అయ్యేలాగా కలుపుకుందాం. ఈ హాట్ హాట్ బేబీ కార్న్ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. హనీ చిల్లీ బేబీ కార్న్ సర్వింగ్కి రెడీ. దీన్ని కొత్తిమీర నువ్వులతో గార్నిష్ చేసుకుందాం. దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. Please do like, share and subscribe to my channel, Mom's Kitchen.